దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 3 లోక్సభ 29 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్లో బద్వేల్లో ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక హుజూరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 11 గంటలకు 33% పోలింగ్ జరిగింది. మొత్తం 2,37,022 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కు సంబంధించి 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ జరిగే హుజూరాబాద్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలను ఉపయోగిస్తున్నారు. మొత్తం బందోబస్తు సిబ్బంది 3,865 మంది కాగా ఎన్నికల సిబ్బంది 1,715 మంది విధుల్లో పాల్గొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులుండగా ప్రధాన పోటీ తాజా మాజీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట నరసింహారావుల మధ్య ఉంది. నవంబర్ 2న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.